ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక మహావీర్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లాధికారి సుధాకర్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, చెవెల్ల ఎమ్మెల్యే కాలయాదయాలు హాజరయ్యారు. పెరుగుతున్న జనాభాపై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాఖలో ఉత్తమ సేవలు కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఇప్పుడు గణపతి పాట పాడేవారు ముందుకు రావాలని కోరుతున్నాం. పునరుత్పత్తి మరియు లింగ సమానము అభివృద్ధికి సోపానాలు అనే ఒక థీమ్తోని మనం చూసినట్టయితే మనకు 927,140 ఉన్నారు. దానిలో పురుషులు వచ్చి 463,350 మంది, తర్వాత స్త్రీలు 463,790 మంది, జనసాంద్రత వచ్చి 274 మంది ఒక కిలోమీటర్ వారిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు జనాభా చూసినట్టయితే అధిక జనాభా వచ్చిన తర్వాత వచ్చే అనర్థాలు మనం చూస్తున్నాం. హ్యూమన్ రిసోర్సెస్ అనేవి మనకు చాలా పరిమితంగా ఉన్నాయి. మరి అపరిమితమైన సంతానం వల్ల వచ్చే అనర్థాలు, దానివల్ల మనము మన బాధ్యతగా తల్లి బిడ్డ ఆరోగ్యము, ఇంటింట సౌభాగ్యము, వివాహ వయసు స్త్రీలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరము, కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతి పాటించండి, బిడ్డ బిడ్డకు మధ్య ఏడాం కనీసం 2 లేక 3 సంవత్సరాలను, వాసెక్టమీ పురుషులకు చేసే అతి సులువైన సురక్షితమైన కోత తుప్పు లేని చిన్న ఆపరేషను, ముందు జీవితంలో నిలబడండి తర్వాత మొదటి బిడ్డ గురించి ఆలోచించండి, పరిమిత కుటుంబం అపరిమిత ఆనందము, భవిష్యత్తులో సంతోషాలకే పండుగ చేయండి, ఆలోచించండి తల్లిదండ్రులు కండి, సంతోషకరమైన కుటుంబాలకై ప్రాణిక బోధన ముందుకెళ్ళండి, స్త్రీ పురుష సమానత్వము దేశ ప్రగతి సోపానము, రేపటి సంపూర్ణ భవిష్యత్తు శుభారంభం కుటుంబ నియంత్రణ సాధ్యమని, ఇలాంటి ఒక సదుద్దేశంతో మరి జనాభా మీద ప్రజలకు అవగాహన కలగడం, మరి జనాభా నియంత్రణలో మరియు కుటుంబ నియంత్రణలో మరి స్పేసిక్ మెథడ్స్లో, తర్వాత ఏజెంట్ మ్యారేజ్లో మన అందరూ ముఖ్యంగా మన ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, మన సూపర్వైజర్స్, మన జిల్లా యంత్రాంగం అంతా కలిసి కృషి చేస్తుంది. ఈ కృషిలో భాగంగా దీనిలో మనము ఉత్తమ పిఎల్సి అవార్డు, ఉత్తమ డాక్టర్ అవార్డు, ఉత్తమ మరి ఏఎన్ఎం, ఉత్తమ ఆశా, తర్వాత ఆల్ సూపర్వైజర్ ఛాలెంజ్ కూడా బెస్ట్ సర్వీసెస్ అందించిన వారికి మరి మన ప్రోత్సాహకాలు, తర్వాత అప్రిషియేషన్ సర్టిఫికెట్స్, మరి తర్వాత ఇంకా మనం ముందుకు పోవడానికి ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు బెస్ట్ ఆశ వచ్చిందంటే ఇంకా వేరే వాళ్ళకు వచ్చింది సరైన వాళ్ళకి ఇలా వచ్చిందని వాళ్ళని ప్రోత్సహించే విధంగా డాక్టర్స్ కానీ పిహెచ్డి కానీ మరి టార్గెట్స్ అచీవ్ చేసిన వాళ్ళను పూర్తిగా ప్రోత్సహించడము, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం మరి దీనిలో ఉన్నది. ఈనాటి మన ముఖ్య అతిథిగా మరి ఆ డాక్టర్ గారు, మరి మన వైద్య రంగానికి చెందిన వ్యక్తి వైద్యుడిగా, మరి ప్రముఖ వైద్యుడిగా వికారాబాద్లో వైద్య చేస్తూ మరి శాసనసభ్యుడిగా ఉన్నాడు. నిజంగా కూడా మనం చాలా మందిని మనం పిలిచాము, కానీ మన వైద్యం ఉన్నారు వేరే కారణాల వల్ల, మరి జడ్పీ చేస్తారు కాదు, మరి ఇతర ఎమ్మెల్యే వాళ్ళు బిజీగా ఉండడం వల్ల రాలేదన్నారు. కాకపోతే మనం దీని యొక్క సంబరాలుగా ఒక పండుగలాగా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మన ముఖ్య అతిథులపై చిత్తగించేది మనము మీ ప్రోత్సాహకాలు, మరి తర్వాత వారి ప్రసంగం తర్వాత మనం వారు మనకు
మెసేజ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం మన ప్రోత్సాహకాలు రెడీ తీసుకొని మరి కార్యక్రమాన్ని ముందు తీసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ముఖ్యంగా ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లా ఎంఐఎస్ అధికారి డాక్టర్ సుధాకర్
in all surgical practice, sincerity is your first step. Because the father of the life and the life of him. Here we take care of both. Most of the maternal mortality arises because of delay to undergoing cesarean section. And that delay can be avoided by you. We have a full-time faculty, 24/7, operation theater, anesthetic, everything is available. We have a good blood type. So it is my primary request to all the colleagues which are mainly dealing with the maternal life, ANC, PNC, to refer maximum patients to the hospital which is totally free to everyone. Apart from being free, we are giving quality service. So keep in mind our name first, particularly those who are below 30-40 kilometers of Vikarabad. Mahavir Institute must be the first name when you think of delivery. When you think of ANC, when you think of PNC. It is my request to everybody. And I thank you, sir, and the DM sir for giving me opportunity. And I hope more and more patients will get, because we are also getting poor variation for that. So more and more doctors will come, more qualified service. We are giving weekly specialized services in Gai. One day in a week, we are getting special doctors from Hyderabad. So that also expenses can be avoided for our poor population. So it is my request to refer most of the needed patients to our hospital and take the advantage of our services. Thank you. Thank you. కొన్ని శాఖ సిబ్బంది అన్ని రకాల డాక్టర్స్ ఏజెన్సీస్ అందరికీ ప్రభావాలకు మధ్య సోదరులకు మరి ఏర్పాటు నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ అభినందనలు మధ్య సోదరులకు మీడియా సోదరులందరూ కూడా అభ్యర్థంగా సుదర్శనమైనవారు ప్రపంచ దినోత్సవం సందర్భంగా మరి జూలై 11వ తారీఖు నాడు ప్రపంచ దేశాలన్నీ కలిసి జనాభా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన దినోత్సవం ప్రకటన చేసినటువంటి దినోత్సవం ప్రపంచ దినోత్సవం. కానీ 21వ తారీఖు కానీ 11వ తారీఖు నుంచి ఆరోగ్యంలో ఏర్పాటు చేసుకోవాల్సిన ఉద్దేశం మరి ప్రపంచ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా పెరుగుతున్న జనాభా దృష్టి మారుతున్న సమాజంలో ఉన్న మన మనుషులు కూడా జనాభాను నియంత్రించడానికి మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకందరికీ కూడా విస్తరించే విధంగా మన జనాభా నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ కూడా కూర్చోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనది ఇండియా అన్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది. ఇండియా లోపలి వేరే రాష్ట్రానికి పోయినామనుకో, అరే మనం తెలంగాణ వాళ్ళం అనే ఫీలింగ్ వస్తుంది. వేరే జిల్లాకు పోతే మనము వికారాబాద్ జిల్లా అనే ఫీలింగ్ ఎట్లా వస్తుందో, ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినా మెడికల్ ప్రోగ్రాము అంటే మా సొంత ప్రోగ్రాం అనేటటువంటి ఇందాక యాదన్న చెప్పినట్టు నిజంగా కూడా జూలై 11కే మనం ఈ ప్రోగ్రామ్ యాక్చువల్ అవుతుంది. సో ఎప్పుడైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు పెట్టిండ్రు. నేను అనుకునేది ఏంటంటే వరల్డ్ పాపులేషన్ని వరల్డ్ పెంచడానికా తగ్గించడానికా కదా. కాబట్టి వరల్డ్ మనం వాళ్ళ కాదు, మనం డిస్ట్రిక్ట్ మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నది మన జిల్లా. మన జిల్లా లోపల మనం ఏమేమి కార్యక్రమాలు పాపులేషన్ని తగ్గించడానికి చేస్తున్నాము, అది ఇక్కడ ఉండాల్సినటువంటి సబ్జెక్ట్ నేను అనుకునేది. మరి ఏం చేస్తున్నాము, వీళ్ళని వాళ్ళని పోడు వాళ్ళని వినిపోడు ఇంటికి వచ్చి దండ వేసుకుంది కదా. వరల్డ్ పాపులేషన్ని మన జిల్లాలో కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి మనము ఏమేమి ప్రోగ్రామ్స్ కాంట్రాసెప్టివ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్, ఇప్పుడు కొత్త కొత్త టెక్నిక్స్ కూడా వచ్చింటాయి, అవి ఇక్కడ వాళ్ళు తీసుకుపోయి ఊళ్ళల్లో చెప్తే స్పేసింగ్, బర్త్ స్పేసింగ్ మనం ఏ విధంగా చేయగలము, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని నేను అనుకుంటూ ఉన్నా. కాబట్టి ఎందుకంటే ఇది ఒక డిఎంఏ నేర్చుకోనో లేకపోతే ఇంకొక డిప్యూటీ డిఎంఏ నేర్చుకోనో అనుకుంటేటటువంటి ప్రోగ్రామ్, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, సిస్టర్లు, ఆశావర్కర్లు అందరూ కూడా మనము ఇప్పుడు మనం ఇక్కడ చాలా రాసిపెట్టుకున్నాం ఇక్కడ. దీనికి ఈరోజు ట్యూబెక్టమే చేయించుకున్నాం.
99% వ్యాసెక్టమీకి పోయిన వాళ్ళు ఒక్కరు 1% 2% ఉంటే ఎక్కువ. వాస్తవమా కాదా చెప్పండి. కానీ మరి ఏది ఇది ట్రూబెక్టమీదా వ్యాసెక్టమీదా అందరికీ తెలుసు. కానీ మరి ఏం చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని ఎంతమందిని చేపించుకుంటున్నాం చెప్పండి. ఎవరికైనా కానీ అక్కడ డౌట్ గుడ్ ఎందుకు చెప్తున్నా నేనంటే ఉన్నదాకా నేను ఇట్లాగే ఓపీలో కూర్చొని ఏదో ఒక కండిషన్ లోపల ఇద్దరు పిల్లలు అయితే కదా అమ్మాయి ఆపరేషన్ చేసుకోవాలా ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ లో దాంట్లోనే వ్యాసం అభివ్యక్తం చేసినట్టు అర్థం ఉంది. నార్మల్ డెలివరీ అయినా కానీ మళ్ళీ కుటుంబం నియంత్రణ చేయాలంటే మళ్ళీ ఆమెనే చేయించుకోవాలి. చూస్తున్నామా లేదా ఏదన్నా పక్కన ఉండి ఆమెకు నార్మల్ డెలివరీ అయినా కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నువ్వు చేపించుకోండి అని ఇంకా మనం అన్నమనుకో పక్కనే వాళ్ళ అమ్మని ఎవరు ఉంటారు ఎడసారి వాళ్ళు బహు పనులు చేస్తారు కానీ ఏదో చేపించుకుంటాడు వస్తా వెంటనే వస్తారు తెలుసా మగపిల్లగా చేపిస్తామనే మా కొడుకేళ చేపించుకుంటారు సార్ బహు పనులు చేస్తారు కానీ చేపించుకుంటే సంసారం ఎట్లా వెళ్తారు చెప్పు అంటే ఇప్పటికీ కూడా ఏముందంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ మగవాళ్ళలా చేసుకుంటే వీక్ అవుతారు శారీరకంగా వీక్ అవుతారు ఇంకా వాళ్ళకు ఉండేటటువంటి పెద్ద డౌట్ ఏంటంటే సంసార పరంగా కూడా వీక్ అవుతారు ఎటువంటి డౌట్ వాస్తవం చెప్తున్నా నేను. కాబట్టి ఆ డౌట్ను పోగొట్టేటటువంటి బాధ్యత మనం అందరం తీసుకోవాలి. అప్పుడే ఈ పాపులేషన్ అనేటటువంటి కండిషన్ మరి మనం ఎంతమందిని చేస్తున్నాం ఆ పని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వ్యాసెక్టమీ మీద మనం అందరం కూడా మోటివేషన్ క్లాసెస్ ఇవ్వాలి మోటివేట్ చేయాలి. అదే కాక మరి మీరు ఇంకా వేరే ఏం చెప్తా ఉన్నారు స్త్రీ పురుషులు సమానమే చెప్తున్నాం. చెప్పిన తర్వాత మనం చాలా మంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చేయకపోతే ఊళ్ళల్లో చదివిస్తున్నప్పుడు మీ పాప ఏం చదువుతుంది ఏదో ఇన్నో తరగతి చదువుతుంది ఏడు చదువుతుంది ఈయన పక్కన ఇంటి పక్కన గవర్నమెంట్ స్కూల్ వేసిన సార్ మీ పాప ఏడు చదువుతుండు వాడు ప్రైవేట్ స్కూల్ వేసిన సార్ ఏడో తరగతి చదువుతున్నాడు ఇట్లా చెప్పడం చాలా దృష్టి. ఎందుకంటే ఏముందో సార్ ఎంత చదువుకున్నా మా బిడ్డ మళ్ళీ వేరింటికి చెప్పలే కదా ఇది ఈ ఆలోచన విధానం అనేటువంటి పోవాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మన వాళ్ళే వాళ్ళు చదువుకున్నా కానీ సమాజం బాగుపడుతుంది అనేటటువంటి మన నుంచే స్టార్ట్ కావాలి. ఎక్కడి నుంచో ఎవరో లేరు ఏ విషయం అన్నా కానీ మన నుంచి మనం స్టార్ట్ చేస్తే అది వేరే వాళ్ళకు చెప్పడానికి ఉంటుంది. మనమే పిల్లలకు తొందరగా అమ్మాయిలు టెన్త్ కాగానే ఇంటర్ కాగానే పెళ్లి చేసేస్తుంటే ఇంకా పక్క వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి మనం స్త్రీ పురుషులు సమానం అని చెప్తున్న చెప్పడం కాదు మనము చేసి చూపిస్తే పక్క వాళ్లకు మనం ఆదర్శంగా అనిపిస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 300 మంది మనమందరం కూడా మన ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఏమవుతుంది ఇప్పుడు అరే నాకు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది మనం ఆగం కోరుకుంటాం మనం పక్కోడు ఎట్లా ఉంటుంది చెప్పు ట్రాఫిక్ సిగ్నల్ గురించి మనం వాట్సాప్ తల్లా వాటాలా వీళ్ళలో మస్తు లెక్చర్ చేస్తాం మరి మన మీద కాదు మన నుంచే స్టార్ట్ చేద్దాం. నేను చెప్పేది ఏంటంటే ఏ పనైనా కానీ మన నుంచి స్టార్ట్ చేస్తే పక్క వాళ్ళకు చెప్పడానికి మంచిది. చెప్పడానికి నీతులు ఉన్నాయనుకుంటే సమాజం బాగుపడదు కదా. కాబట్టి ఏ పనైనా కానీ నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పిన ఏ డ్యూటీలో ఉన్నా నువ్వు ఎమ్మెల్యే కావచ్చు డిఎంఎడ్లో కావచ్చు డాక్టర్ కావచ్చు సిస్టర్ కావచ్చు ఆశా కావచ్చు చివరికి ఊడ్చే వాళ్ళైనా కావచ్చు వాళ్ళ పని వాళ్ళు కరెక్టుగా నిర్వహిస్తే అదే గొప్పధర్మం. దానికంటే గొప్పధర్మం ఏదైతే ఏ పనైనా కానీ ఆ పని నువ్వు కరెక్ట్ చేయాలి సరిపోతుంది. ఇంకా ఇంక ఇంకా సమాజంలో ఏం కావాలో చెప్పు. దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే దేశం కాదు కదా. మనము సక్క ఉంటే ప్రజలంతా సక్క ఉంటే అదే గొప్పదైనటువంటి దేశం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రొఫెషన్ వాళ్ళందరినీ కోరేది ఏంటంటే మీ డ్యూటీని కరెక్ట్ చేయండి అది సరిపోతుంది. మన డిస్ట్రిక్ట్ ఎందుకు ముందుకు కాదు మన పాపులేషన్ ఎందుకు తగ్గదు మనం ఎందుకు అభివృద్ధి చేద్దాం డెఫినెట్గా అది సాధ్యం అవుతుంది. కానీ మనమే ఏం చేస్తాం స్కానింగ్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా స్కాన్ చేస్తుంటే పక్కన వాళ్ళు వచ్చి వింటేనా కొడుకు సార్ వాస్తవం కదా మనం కొన్ని కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుకుంటాం. కాబట్టి అడుగుతుంటుంది ఎన్నిసార్లు చెప్పినా అది చెప్పకూడదమ్మా బయట పెద్ద బోడి పెట్టినాం అవసరాలు చూసినా కానీ నువ్వు చాలా బాగా పోతుంది అడుగుతున్నా ఇవి ఇవే ఉంటాయి కొంచెం. నేను నా జీవితం లోపల మా సొంత అక్క కూడా పాపనా పాపని చెప్పలేదు అది చెప్పం కూడా
అట్లా పాటిస్తేనే మన నుంచి స్టార్ట్ అయితేనే పోతలే. వాస్తవం చెప్తున్నా మీరు ఎప్పుడైనా కనుకోవచ్చు, మా అక్కడ తెలిసిన వాళ్ళే చాలా మంది ఉండొచ్చు. మా సొంత సిస్టర్ వల్ల కూడా నేను పాపా పాప చెప్పాను. ఇటువంటిది మన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. పప్పలో మీరు ఎన్నిసార్లు చెప్తూ ఉంటాం కాబట్టి ఏదైనా కానీ ఇప్పుడు ఉన్నారు చాలా మంది ఏముంది అమ్మాయిలు తినవంగానే అభాషయలు చేస్తున్నారు. అభాషయలు డాక్టర్లు చేస్తున్నారంట, సిస్టర్లు చేస్తున్నారంట. మరి అవన్నీ చెప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరుగుతుంటేనే స్కానింగ్లో పాపలు బాబు చెప్పినందుకే కదా, లేకపోతే ఎట్లా తెలుస్తుంది అభాషయం ఎట్లా అవుతుంది? సో అంటే ఎక్కడో వ్యవస్థ లోపల లోపం ఉంది. ఆ లోపాలను ఎవరు బాగుపరుస్తారు? మనమే చేయాలి, వేరే ఎవరం లేరు. ఎందుకంటే ఎంత ఉన్నా కానీ ఇప్పుడు ఎన్ఎంసీటీల గురించి స్ట్రైక్లు అయితే ఉన్నాయి, దేశం మొత్తం అవుతుంది, చాలామంది చూస్తున్నారు. నేను వాస్తవం చెప్తున్నా, గాంధీలో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, నీలఫర్లో కావచ్చు, మన స్ట్రైక్ ఎంత అవుతున్నదో జరిగే కంటే ఎక్కువ చూపించడం కంటే కొన్ని అక్కడక్కడ కొన్ని సంఘటనల డాక్టర్లను చంపేసి కూడా కొంతమంది చూసుకోండి. కొన్ని అంటే సిస్టర్ల మీద డాక్టర్ల మీద దాడి జరిగినప్పుడు కొంతమంది డాక్టర్లు కూడా అలా చనిపోయింది. అంత జరిగినా కానీ మనం వైద్య సేవలు నిలిపేస్తే ఏమంటారంటే అలా అలా ప్రాణాలు పోతుంటే ఏం సార్ ఇన్స్పైర్ చేస్తున్నారు అనేది వస్తుంది. కానీ మరి భిన్న ప్రాణాలు ఎవరు కాపాడాలి? మీరు గాంధీ ఉస్మానియాలో స్ట్రైక్ జరుగుతుంటే ఈ స్ట్రైక్ చూపేది ఒక్క నిమిషం చూపిస్తే అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మేము వాస్తవం కదా. వాళ్ళు ఇడికెళ్ళి మేము వాడు అక్కమ్మకెళ్ళి వచ్చి ఎట్లా పోవాలి, ఇక్కడ పనిచేసి నిమిషాలు పనిచేసి మాకు ఇక్కడ అనేది చూపిస్తారు. కానీ మరి వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి, వీళ్ళు కూడా అంతే కదా. నేను అనేది ఏంటంటే అందరి ప్రాణం సమానమే, డాక్టర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఆయా కావచ్చు, ఆశ కావచ్చు. నేను చెప్పేది అల్టిమేట్గా ఏంటంటే ఎందుకంటే మన ప్రొఫెషన్కి ఉన్నంత గ్రేటెస్ట్ వేరే ప్రొఫెషన్కి లేదు. నువ్వు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకో, ఒక ఇంజనీర్ను తీసుకో, ఒక అడ్వకేట్ను తీసుకో, వాళ్ళంతా కూడా మనుషుల ప్రాణాలతో ఎవరు కూడా చేయండి, ఎవరు కూడా వాళ్ళ జీవితం లోపల ప్రాణాలు కాపాడేటటువంటి ప్రొఫెషన్ ఏదన్నా ఉంది అంటే అది ఒక మెడికల్ ప్రొఫెషన్ అని చెప్పి అందరికీ అనుకుంటాను. ఇక నా విషయానికి వస్తే నేను విన్నా, నేను స్ట్రిక్ట్ ఏ విషయంలో మంచిగా ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు 100% నా కోఆపరేషన్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో వికారాబాద్లో కూడా ఆంధ్రజ్యోతిలో ఏదో వార్త వచ్చిందంట, సిఆర్టీ సిస్టర్ డాక్టర్లు సరిగ్గా పట్టించుకోలేరు అని చెప్పి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో వస్తే మిత్రులు మీరు కూడా ఏమనుకోదు, మిమ్మల్ని విమర్శించే ఉద్దేశం కాదు. పేపర్ వస్తే మా కమిషనర్ ఏమన్నా ముందు పోయి ఆ డాక్టర్లు సిస్టర్లు సస్పెండ్ చేయండి, తర్వాత ఎంక్వైరీ అని చెప్పి డీసీహెచ్ఎస్ చెప్పేసాను. అంటే ముందు సస్పెండ్ చేయాలట, తర్వాత ఏందనండి ఎంక్వైరీ పెట్టాలన్న. ఎంక్వైరీ పెట్టిన తర్వాత ఎంక్వైరీలో ఏం లేదు, అంత నార్మల్ ఏదో తప్పు లేదంటే వాళ్ళ మార్పు రిమార్క్ ఎంత పోవాలని. కాబట్టి నేను పోయి వికారాబాద్ పోయి డాక్టర్లకు సిస్టర్లకు సస్పెన్షన్ ఆపేసి అసలు ఏందో ఎంక్వైరీ చేశాను. నిజంగా అంత తప్పు జరిగింది అంటే అప్పుడు చేయొచ్చు, ముందు సస్పెండ్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసలేదు అని చెప్పి వాళ్ళకి షోకాస్ నోట్ ఇప్పించేసి వాళ్ళ సస్పెన్షన్ డాక్టర్ని సిస్టర్ని నేను ఆపించాను. ఎందుకంటే మన ప్రొఫెషన్ వాళ్ళు కానీ మరి అంతే ఉద్దేశంతో మనం పనిచేయాలి కదా. 23 మంది డాక్టర్లకు వికారాబాద్ హాస్పిటల్లో నేను సడన్గా విజిట్ పోతే 5 మంది డాక్టర్లు పనిచేస్తాను. మరి ఇదేవరకు చెప్పాలి మరి అంటే మన ఒప్పులు ఎన్ని ఉన్నాయో తప్పులు కూడా మనం అన్ని కూడా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. లాభ నష్టాల లోపల మనం మాట్లాడుకునేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకునేటప్పుడు నిజం అంతే మాట్లాడాలి, అబద్ధం కూడా అంతే మాట్లాడాలి. కాబట్టి మన ప్రొఫెషన్ వాళ్ళు కూడా డాక్టర్లు కావచ్చు, సిస్టర్లు కావచ్చు, ఆశలు కావచ్చు, ఎవరైనా మనం కూడా కొంచెం అంకిత భావంతో పనిచేస్తాము. నేను అందుకే మీరు పేపర్లలో చూస్తుండొచ్చు ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నా, అసలు ఏమున్నాయి దీంట్లో లోటు పాటు, ఎక్కడ వ్యవస్థ లోపల లోటు ఉంది, దాన్ని మనం ఏ విధంగా సరిదిద్దగలమని చెప్పి మీరు పేపర్లలో చాలా మంది చూస్తుండొచ్చు. రోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నా. అప్పుడు నేను ఏం చెప్తున్నాను ఏంటంటే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి, ఒకవేళ నేను తీర్చేటి ఉంటే డెఫినెట్గా నేను తీరుస్తా, నా విధి నేను సక్రమంగా నిర్వహిస్తా. మిమ్మల్ని కోరేది ఒకటే, మీ విధి మీరు కరెక్ట్గా నిర్వహించండి. ఇంకా వాళ్ళకు మర్యాదగా ఏం చెప్తున్నారంటే పని ఎవరైతే మంచిగా చేయాలనుకుంటారో దయచేసి వాళ్ళు ఇక్కడ వికారాబాద్లో ఉండండి, పని వద్దనుకునే వాళ్ళు మీరంతా మీరే ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అని కూడా చెప్పారు. ఎందుకు మళ్ళీ ఏమి వాళ్ళు ఉండాలి, వాళ్ళే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మా ఇంట్లో కూడా చాలామంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ బాధలు ఎందుకు
చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం పెట్టింది. ఇక్కడ మనకు ఎవరైనా ఏం కోరుకుంటారు, ఒక ఐడెంటిటీ గుర్తింపు అనేది కోరుకుంటారు. ఇప్పుడు ఇందాక జీఎంఎస్ వారు చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఉత్తమ డాక్టర్లకి, ఉత్తమ సిస్టర్లకి, ఉత్తమ ఆశాలకి ఇక్కడ గిఫ్ట్ అంటే అది చేస్తుండ్రు, గుర్తిస్తుండ్రు అనేటువంటి ఎవరు కావాల్సిన ఏది ఒక గుర్తింపు అనేటటువంటి అవసరం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మీ దేవండి చివరికి, మిగిలిన ఈ స్టాఫ్ అందరికీ కూడా ముఖ్యంగా మహావీర్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వికారాబాద్